ఇప్పుడు మనం అంటే యాక్చువల్లీ ఏ సినిమా జరిగినా ఆయన ప్రశ్నలతో అది కాంట్రవర్సీగా పైకి వెళ్తూ ఉంటుంది. బట్ ఆయన తెలిసి అడుగుతారా తెలియక అడుగుతారా ఎలా అడిగినా కూడా అది కాంట్రవర్సీగా నిలుస్తూ ఉంటుంది అన్నమాట. సో ఆయనే సురేష్ కొండేటి గారు, వారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం. వాళ్ళు రీసెంట్గా ఆయన వీడియోలు యూట్యూబ్లో వైరల్, ఎక్కడ ఓపెన్ చేసిన ఆయన కనిపిస్తున్నాడు నా ఫోన్ నిండా. సో ఆయన వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాం. అండ్ నాగేంద్ర కుమార్ని గారు కూడా ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఇవాళ మోర్ అసలు బేబీ వైబ్లో కనిపిస్తున్నారు ఆయన, మామూలు ఎంగా కనిపించాడు. ఇందాక 40 ఇయర్స్ అయిందండి ఇండస్ట్రీకి వచ్చంటే ఏంటండి అన్నా నేను, నిజం చెప్పండి అన్నా. ఆ హుడీలో ఆ ఎల్లో టీషర్ట్లో ఆయన మామూలుగా లేరు. ఐ రిక్వెస్ట్ నాగేంద్ర కుమార్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో అంటే ఆడియన్సెస్ విజయం అందించారు అది మనం వింటున్నాం సౌండ్. ఇంకాసేపల్లో అల్లు అర్జున్ గారి మాటలు కూడా వింటాము. బట్ ఎస్, మీడియా వైపు నుంచి మీరు నమస్కారం అండి. నేను మీకు ఆళ్ళు పట్టుకోవాలా ఇప్పుడు, రండి మాట్లాడండి. సురేష్ గారు మీ డాన్స్ కాదు, మీరు వేసిన డాన్స్కి కిందకి వెళ్ళిపోయిందంట 2 అడుగులు స్టేజ్ ఆ రోజు. అందరికీ నమస్కారం. నాకు ఈ సినిమా చూసినప్పుడు ప్రేమిస్తే సినిమా గుర్తొచ్చింది. అంటే మారుతి నేను కలిసి చేసిన సినిమాది ప్రేమిస్తే. ఆ తర్వాత మారుతి ఎంత పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు అందరికీ తెలిసింది, నేనే పొజిషన్లో ఉన్నాను అందరికీ తెలిసింది. అప్పుడు ఆ రోజు నేను కూడా ఒక జర్నలిస్ట్గా వచ్చి డిస్ట్రిబ్యూటర్గా మారి ప్రొడ్యూసర్ అయ్యి ఇంకా తర్వాత అన్నీ మీకు తెలిసిందే. అవి కంటిన్యూ చేస్తుంటూ ఉన్న టైంలో ఎదిగాను. అట్లాగే ఎన్నో బ్లాక్ బస్టర్, అప్పుడు ప్రేమిస్తే, జర్నీ, ఇలా షాపింగ్ మాల్లు, ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాము. తర్వాత మళ్ళీ ఒక జర్నలిస్ట్గా ఉండి డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్గా ఇప్పుడు సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్గా. ఒకప్పుడు మేము ఎలా సక్సెస్ చూసాం ఆ సక్సెస్ ఇప్పుడు మళ్ళీ మా శ్రీనులు చూసుకుంటున్నాను నేను 100%. ఆయన అంత బ్లాక్ బస్టర్, అతని జడ్జిమెంట్ కానీ అంత వరుసగా ఇవ్వటం, యంగ్స్టర్స్ని కొంచెం కొత్త వాళ్ళని ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయటం, దాన్ని చేయటం చాలా హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా మారుతి గురించి చెప్పాలి. నేను తను చాలామంది నన్ను తిట్టారు ఆ సినిమా, మన డైరెక్టర్ తేజ, కృష్ణవంశీ గారు వీళ్ళందరితో నేను చాలా సరదాగా ఉంటా. ఇలా ఈ సినిమా తీసుకుందాం అనుకుంటున్నానండి అనుకుంటే, నీకేమన్నా పిచ్చాయిరా అది తమిళ డైలాగ్స్తో తమిళ బోర్డ్స్ తోటి ఉంటుంది ఎవడు చూస్తాడని చెప్పి నన్ను తిట్టారు వాళ్ళతో. ఫస్ట్ తిట్టింది వాళ్ళిద్దరే, లేదని నాకు ఎందుకో నచ్చింది ఆ సినిమా చేద్దాం అనుకున్నాను నేను అప్పుడు చెప్పాను. సరే నీకు నమ్ముకుంటే చెయ్యని ఎంకరేజ్ చేశారు. చాలా సరదాగా అందరితో ఉంటాం కాబట్టి అప్పుడు అంటే అప్పుడు తర్వాత మారుతి లేదు బాస్ చేద్దాం నన్ను నమ్ము నువ్వు అని చెప్పి ఆయనే టైటిల్ లోగో కూడా రాసి, సో అది వేసేటప్పటికి నేను మారుతి నేను కలిసి ఆ సినిమా చేశాం. మారుతి కొత్త వాళ్ళకి అలాగే ఎవరికి ఎంకరేజ్మెంట్ ఉన్నా వాళ్ళకి ఎప్పుడు ప్రోత్సహిస్తాడు. దాసర్ గారి తర్వాత నాకు ఇండస్ట్రీలో ఎంకరేజ్మెంట్లో ప్రోత్సాహం ఇచ్చే వ్యక్తి మారుతిగా అనిపించాడు నాకు. అంటే అంత పెద్ద మహానుభావుడితో ఎందుకు పోలుస్తున్నానంటే దాసరులు. సురేష్ గారు ఆ అరుపులకి అర్థం మీకు అర్థమైపోయినట్టుంది ఇప్పటికే కదా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఆల్రెడీ వెన్యూలోకి విచ్చేయడం జరిగింది. సో ఎస్, మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆ ఫేవరెట్. We'll be right back.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ సార్, వెల్కమ్. చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇక్కడ చూడటం. అండ్ ఎస్, ఇప్పుడే వచ్చేసినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి స్వాగతం, సుస్వాగతం. సో నిజంగా ఇప్పుడు ఇంతకుముందు నేను మారుతి గారు చెప్పినట్టుగా ఇండస్ట్రీలో కొత్త వాళ్ళన్నా టాలెంట్ ఉన్న వాళ్ళన్నా సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేసే అల్లు అర్జున్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ ఫంక్షన్ ఇంత బ్లాక్ బస్టర్ సినిమా అయినందుకు ఈ ఫంక్షన్కి ఆయన విచ్చేసి మళ్ళీ ఆ సినిమా సక్సెస్కి మరింత దోహదపడే విధంగా ఆయన ఈ ఫంక్షన్ రావడం, కొత్త వాళ్ళు టాలెంటు కష్టంతో పైకి వచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అల్లు అర్జున్ గారు. సో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే బ్లాక్ బస్టర్ ఇచ్చిన మిగతా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.